कुर्चे मुंदुकी कुरिकाल मुंदुकी डीप ब्रीथ इन डीप आउट चेस्ता 1 2 3 4 5 6 ఎడమ చేయి ముందుకి ఎడమ కాలు ముందుకి ఫ్రంట్ స్విమ్. థాంక్యూ పద్మజి. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలిస్తూ కిందకి. రివర్స్. ఎనర్జీ పాస్. చేతుల్లో ఎక్కడైతే రేపు వచ్చిందో భాగాన్ని గమనిస్తున్నాను అనేటంతో ఎనర్జీ పాసింగ్. భుజాల మేడ అన్ని ఒకదాని తర్వాత అన్ని వరుసగా గమనిస్తూ నెప్పున్న ప్లేస్లో మనసు పెట్టడం. ఆటోమేటిక్గా అక్కడ ప్రాణ శక్తి వెళ్ళిపోతుంది. స్లోలీ రిలాక్స్. సిట్అప్స్ 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతులు ఎదురుగా Five, 6, 7, 8, 9, 10. Namaskar. రెండు చేతులు మోకాడు మీద, ఆరు చేతులు తలెదురుగా చూస్తూ మోకాడు రొటేషన్. నడుము నుంచి మో చెప్పు నుంచి ఎడమకాలు, కాలు మెడల్ ఎక్సర్సైజ్. పాదం గుండ్రడ్డు, రివర్స్. ఎడమ స్లోలీ కట్ చక్రాసనం. రెండు చేతులు బాడీకి ఇరువైపు చాపి తర్వాత లెఫ్ట్. 2 3 4. ఒక 4 సెట్స్ చేయండి వరకు. శ్వాస తీసుకుంటూ వెనక్కి, సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది ఐదు వేలు ముక్కలు ముద్ర. వెన్నుపూసకి ఇరువైపులో పాదాల ముందు వేళ మీద లేపుతూ చేతుల్ని కొంచెం కొంచెంగా పైకి తీసుకొని రావాలి. టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. రెండు పెద్దల మధ్య ప్రదేశం, అక్కడి నుంచి పైకి వస్తూ చేతులు. సెకండ్ టైం స్లో రిలాక్స్. త్రికోణాసన పొజిషన్
కాళ్ళ మధ్య రెండు లేదా మూడు అడుగులు గ్యాప్, రెండు చేతులు చాపి, ఎడమ కాళ్ళని కూడా పక్కకు అనేసుకున్న తర్వాత ఎడమ చేతి నెమ్మదిగా కిందకి జరుపుతూ కాలు మెడాన్ని పట్టుకుంటూ కుడి చేయి పైన స్ట్రైట్గా ఉంటుంది. తలేమో భుజం సపోర్ట్ తీసుకొని పైకి చూసుకుంటుంది. స్లోగా కుడి చేయి కుడి కాళ్ళు తాకుతూ స్లోగా రిలాక్స్ విలోమ త్రికోణం కుడి చేయడం స్లోలీ రిలాక్స్ ఎడమ చేయి కుడి కాళ్ళు వృక్షాసన పొజిషన్ కాలు మార్చి స్లోలీ రిలాక్స్ గరుడాసనం స్లోలీ రిలాక్స్ కాలు మార్చి సంతులాసన స్లోలీగా కుడి చేయి పైన ఎడమ కాలు మార్చి స్లోలీ రిలాక్స్ మూలాసనం. ముందే గ్యాప్ సెట్ చేసుకోండి. నమస్కారం మిత్రు. మోచేతులతో మోకాళ్ళం నెడుతూ ఉండాలి, తర్వాత మూలబొంగం వేస్తూ ఉండాలి. తొంటి భాగం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఈ ఆసనంలో ఒక 3 నుంచి 4 నిమిషాలు సాధన చేస్తూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్లాంట్ సమస్యలు, ఋతుక్రమం సంబంధమైన సమస్యలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజుతో అయితే తగ్గదు, కనీసం 2 నుంచి 3 నెలల పాటు తీసుకుంటుంది టైం. ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకరోజుతో రాలేదు. మన లైఫ్ స్టైల్ అన్నీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకోవాలి. ఒక్క ఆసనం వేసి తగ్గట్లేదు ఏంది అనుకుంటే తగ్గదు. ఆహారం, నియమాలు, జీవన శైలి అన్నీ గమనించుకుంటూ ప్రతి దాంట్లోనూ పర్ఫెక్ట్గా నీరు తాగే విషయం దగ్గర నుంచి పడుకునే టైము అన్నీ గమనించుకుంటూ
ఈ ఆసనం ఒక 4 నిమిషాలు రోజు. మూలాధార చక్రం యాక్టివేషన్ కూడా అది బలంగా ఉండాలన్నా కూడా మూలబంధం వేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ మోచేతులతో ఇట్లా నిడుతూ ఉంటే తుంటి భాగం దగ్గర అదంతా కూడా వెడల్పుగా తయారవుతుంది. అక్కడ ఉన్న ఎముక అకండరాలు వాటన్నిటికి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఆటోమేటిక్గా తుంటి నొప్పులు అవి రాకుండా ఉంటాయి. హిప్ రీజియన్ అంటాం దాన్ని. ఎక్సర్సైజ్ దాన్ని ఇట్లాని ఆసనాల ద్వారానే మనము కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోగలుగుతాం. దానింతట రాదు. స్లోలీ రిలాక్స్ మేడం. మీ చేతులు కాళ్ళ పక్కన ఏదైనా పట్టేసినట్టున్నా కూడా ఇలా చేయడం వల్ల సెట్ అయిపోతుంది. హిప్ రొటేషన్ మోకాలు టైట్ చేసి అంటే తడభాగాన్ని మనం టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళు స్టిఫ్గా ఉంటాయి. అప్పుడు హిప్ రొటేషన్ చేయాలి. రిలాక్స్. వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారాలు. పొజిషన్ వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. భుజంగాసన్. 8 పర్వతాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 1 నమస్కార్. 1 నమస్కార్. ఓం నవయే నమః. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 10 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం భానవే నమః. 3 తాడాసన్. 3 పాదహస్తాసన్. 5 పర్వతాసన్. 7 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 తాడాసన్. 3 పాదహస్తాసన్. 4 ఫణీంద్రాసన్. 5 పర్వతాసన్. 6 అష్టాంగాసన్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 ఫణీంద్రాసన్. 10 పాదహస్తాసన్. 11 తాడాసన్. 12 నమస్కార్. 1 నమస్కార్.
ओम श्री नमः टू तारासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अंगासन नाइन फणीन्द्रासन टेन पादहस्ता इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम हिरण्य गर्भाय टू ताड़ासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन इलेवन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम मरीचये नमः टू ताड़ासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अष्टांगासन सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम आदित्याय नमः टू ताड़ासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अष्टांगासन सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम सावित्रे नमः थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अष्टांगासन सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन सेवन ताड़ासन ट्वेल्व नमस्कार नमस्कार ओम आर्काय नमः टू ताड़ासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अष्टांगासन सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार लास्ट वन वन नमस्कार ओम भास्कराय टू ताड़ासन थ्री पादहस्तासन फोर फणीन्द्रासन फाइव पादहस्तासन अष्टांगासन सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार स्लोली रिलैक्स రిలాక్స్ నమ్రతాసన్ రెండు చేతులు రెండు కాలుగా అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా ఎక్కడ పెట్టకుండా రిలాక్స్ 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 నమ్రతాసన్
స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రెండు కళ్ళకు కదిలించి, రెండు అరచేతులు డ్రాప్ చేసుకుని, అరచేతులు యొక్క నీళ్ళు వెచ్చి వేడి కళ్ళ కదుకుని, అరచేతులు చూస్తూ కడుతారు. కాయకల్ప పూజ వస్తుని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అసలు ముద్ర ఓజస్వాసం. రిలీజ్ అసలు ముద్ర. వశిష్ట ప్రాణాయామం, రెండు చేతులు చిన్నముద్ర, డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. మర్కటాసనం, ఫస్ట్ పొజిషన్, రెండు చేతులు బాడీకి ఇరువైపులు, ఎడమ వైపు కాళ్ళు తలకుడి వైపు, చెక్ చేసుకుని చేతులు 180 డిగ్రీస్. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్, స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య 1-2 అడుగులు గ్యాప్ పెట్టేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. 180 డిగ్రీస్ పెట్టుకున్న తర్వాత రెండు కాళ్ళు ఎడమ వైపు, ఎడమ కాలు యొక్క పాదం దగ్గర కుడి మోకాలు మనము పెట్టాలి, నిలబెట్టి మేలకు టచ్ అయ్యే విధంగా నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ వీలైనంత వరకు మేలకు టచ్ అయ్యేటట్టు చూడాలి. రెండు మోకాళ్ళు తడి భాగం, పుంటి భాగం, వీటికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. వెన్నుపూసకు కూడా చాలా మంచి వ్యాయామం. ఆసనంలో ఉన్నా మంచిదే, వ్యాయామంలో చేసుకున్న నడుము నొప్పి మంచి రిలీఫ్ వస్తుంది. ప్రతి ఆసనంలో కూడా 2 నిమిషాలు తక్కువ కాకుండా ఉంటే ఫలితము ఇంకా ఎక్కువగా కనపడుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు స్ట్రైట్, కుడి కాలు ఎడమ అరచేతి తలకుడి వైపు, ఎడమ కాలు కుడి అరచేతిలో, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు కాళ్ళు మడిచి సయాటికకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం.
స్లోనెస్ కాల్ మార్చి సెకండ్ డే ఎడమ కాలు కుడి కాలు కుడి అరచేట్టు కుడివైపుకి లాగుతా స్ట్రెచ్ చేస్తుంది. కింద ఉన్న కాలు స్ట్రైట్ ఉంటుంది. గమనిస్తూ చేయండి తుంటి దగ్గర నుంచి ప్రెషర్ ఎలా వస్తుందో. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఒక 30 నుంచి 40 సెకండ్ల పాటు ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ ఒక 5 సెకండ్ రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు రోజు సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీగా 2 పూట్ల చేయండి. తొందరగా రిజల్ట్ కనపడింది. నెమ్మదిగా 2 చేతులు తీర్థంకి వెళ్ళి ఉత్తాన పాదాసనం చేద్దాం. కుడికాలు ఎడికాలు పెట్టి పక్కకి జరిపేయండి. ఈ హైట్ సరిపోతుంది. పాదం మన వైపుకి లాగ్ పెట్టండి. స్లోలీ రిలాక్స్ ఎడమ కాలు. నోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు తప్పనిసరిగా రోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. నడుము నొప్పి అనిపిస్తే మరీ ఎక్కువగా ఉంటే ఒక కాలు విడిచి చేయండి. ఇట్లా 2 కాళ్ళు చేపాల్సిన పనులు ఇది. ప్లస్ 2 కాళ్ళు తొక్కేసారి కూడా చేయాల్సిన పనులు ఇది. మీకు ఆరోగ్యం సహకరిస్తూనే చేయాలి. బలవంతంగా వెళ్ళద్దు. నౌకాసన్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు పెద్దలు కింద పెట్టి మత్స్యాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. యష్టికాసన్. గమనిస్తూ చేయండి బాడీలో ఎక్కడెక్కడ స్ట్రెచింగ్ వస్తుంది. నెమ్మదిగా చేతి బంధాసనం చేద్దాం. కందరాసి శ్వాస వదిలేసి బట్టలు లోపలికి లాగి బాగా ఎంత వీలైతే అంత లోపలికి లాగి పెట్టి నడుము దగ్గర లిఫ్ట్ చేయాలి. అంటే ఈ భాగం కాసేపు ఉంచండి. శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తాం. ఇంకొకసారి చేద్దాం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎస్ఐ జాయింట్ ఇచ్చేద్దాం. ఎక్సర్సైజ్. 2 చేతులు చిన్న ముద్ర. పాదాన్ని పక్కకు పడుకోబెట్టాక
పూర్తి పక్కకు తీసుకుని ఫోల్డ్ చేసి దగ్గర దగ్గరికి లాగాక ముఖాలు నిలబెట్టాలి. రివర్స్ కాసేపు పొజిషన్ లో కూడా ఉంచవచ్చు. వీళ్ళు బాస్పెట్ వేశాక కాసేపు నడుము లిఫ్ట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. నడుము నొప్పికి కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. నా వాయిస్ వస్తుందా? ఎక్కడ అలారం శబ్దం వస్తుంది, అర్థం కాలేదు. వస్తుంది మేడం. ఓకే, ఎందుకు అలారం శబ్దం వస్తుంటే డౌట్ వస్తుంది. స్లో రిలాక్స్, ఎడమ కాలు చేసేసింది. ఇలా బాస్పెట్లు వేసుకుని కూడా కాసేపు ఉండొచ్చు. అలవాటు అవుతుంది తర్వాత రెండు కలుపు కూడా ఒకేసారి చేసినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చాలా తేలిగ్గా చేయగలుగుతాం. తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటున్నాం. తుంటి భాగం దగ్గర ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు అక్కడ ఉన్న జాయింట్కి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఆసనం ఎక్కువసేపు ఉండగలుగుతాం. సుమారుగా కై నుంచి ఆరు సెట్స్ అలా పెట్టుకొని చేయండి. సమస్య ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రెండు పూట్లు చేయండి. ప్రతి స్లోలీ రిలాక్స్. ఇప్పుడు పవన్ ముక్తాసనం చేద్దాం. రైట్ లెగ్ తో చేద్దాం. నడు నొప్పి మోకాలు నొప్పి మళ్ళీ ఒక కాలుతో చేసుకోండి. ఇంతవరకే ఉండండి. మామూలుగా ఏ సమస్య లేని వాళ్ళు మాత్రమే తలని లేపి ముక్కు మోకాలు కదిస్తాం. లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ పెద్దల కింద చేతులు పెట్టి ఈ చేతులు సపోర్ట్ కింద ఉంటే నడుము మీద ప్రెషర్ పడుతుంది. బోత్ లెగ్స్ అప్, హోల్డ్, ప్రెస్, టచ్. వెరికోస్ ప్రాబ్లం వాళ్ళు గోడ సపోర్ట్ తోటి కాళ్ళు పైకి లేపి ఉంచాలి. స్లో రిలాక్స్, నెమ్మదిగా బాలరోధం చేద్దాం. చాలా రోజులైంది. ఎంత నెమ్మదిగా చేస్తే అంత ఎక్కువ లాభం ఉంటుంది బాలరోధన. అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఎక్కడ ప్రెషర్ పడింది పొట్ట భాగంలో.
స్లోలీ ఇంకొకసారి చేద్దాం. ప్రతిరోజు వీలైతే 200 మినిమం చేస్తే తొందరగా బాగా ఎఫెక్ట్ పొత్తి కడుపు దగ్గర ఫ్యాట్ అది బాగా తగ్గుతుంది. పొత్తి కడుపే కాదు పైపట్టు కూడా. నెమ్మదిగా ఎడమ వేయకుండా లేచి మార్జలాసన ఉదయముఖ స్వానాసన చేద్దాం. ఒకళ్ళ మీద నిలబడి శ్వాస తీసుకుని తలపైకి చూస్తూ శ్వాస వదిలేస్తే గడ్డం ఛాతీ కంచి నాభిస్థానాన్ని చూస్తున్నట్లుగా అధోముఖ శ్వానాసన. అగైన్ శ్వాస తీసుకుంటూ అప్ మోచేతులు స్ట్రైట్ స్లోలీ రిలాక్స్. తల స్ట్రైట్ గా పెట్టి ఎడమ చేయి కుడిక లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు స్లోలీ రిలాక్స్. కపోతాసన చేద్దాం. ఒకళ్ళు ఇట్లా వజ్రాసనంలో కూర్చున్నాక పొజిషన్లో కూర్చేయండి. స్లోలీ రిలాక్స్. నార్మల్గా వజ్రాసనంకి వచ్చాక ఇప్పుడు కుడి కాలు చాపి చేస్తాం. స్లో రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనం పెడతాం. రెండు చేతులు ఛాతీ కప్పున డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. మో చేతులు నేల మీద రెండు చేతులు ఛాతీ పక్కన లిఫ్ట్
slowly below, surpassing. Second position. భుజంగాసన్ రెండు చేతులు గడ్డం దగ్గర పెట్టి ఒకదాని మీద ఒకటి చేతులు శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ మో చేతులు ఎక్కడ ముడిది స్ట్రైట్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా తిరిగి భుజంగాసన్ శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జెల దగ్గర పెట్టి లెఫ్ట్ లెగ్ స్లోలీ రిలాక్స్ రైట్ లెగ్ బోత్ లెగ్స్ పిడికిల బలంతో కుడి చేయడం కాదు ఎడమ చేయి కుడి కాదు లిఫ్ట్ రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకోవాలి లిఫ్ట్ కాళ్ళు నేల మీదే ఉండాలి ధనురాసన చేద్దాం. పొజిషన్లో ఉన్న చాలు, చాలా మంచి లాభం ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా రోజు చేయండి. ఈ భాగ్యంలో ఉండండి. శ్వాస తీసుకుంటూ ధనురాసన పొజిషన్ స్లోలీ రిలాక్స్. మకరాసన్ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లోపలికి పడుకోబెట్టాలి. నిద్ర రాని వాళ్ళు రోజు రాత్రి పూట ఈ భంగిమలో పడుకోవాలి. బీపీ సమస్య ఉన్న వాళ్ళు కూడా, డిప్రెషన్గా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్న వాళ్ళు రోజు ఈ భంగిమలో బోర్లా పడుతుంటే వెంటనే మూడ్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. మంచి నిద్ర పట్టడానికి అవకాశం ఎక్కువ. దవడ కింద కూడా మర్మ పాయింట్స్ ఉంటాయి. కింద దవడ కింద నిద్ర రావడానికి బాగా ఉపయోగపడే పాయింట్స్ అవి. మనం ఇలా అరిచేతులు గడ్డల కింద పెట్టినప్పుడు ఆ పాయింట్ల మీద ప్రెషర్ పడి మనకు తెలియకుండా చక్కటి నిద్ర రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చంద్రభేది కూడా ప్రాణాయామం. వీలైనంత వరకు రాత్రిపూట కనీసంలో కనీసం 1-5 నిమిషాలు చేసి పడుకుంటే నిద్ర సమస్య చాలా వరకు దూరం ఉంటుంది.
స్లోలీ రిలాక్స్. మెడిటేషన్ చేస్తూ నిద్రలోకి జారుకోండి. నెమ్మదిగా లేచి కూర్చుని సింహక్రియ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. లంగ్స్ చివరి భాగం దాకా శ్వాస వెళ్ళడానికి ఈ ప్రక్రియ ద్వారా చాలా మంచి అవకాశం అన్నమాట ఊపిరితిత్తులు ఓపెన్ అయిపోవడానికి. ముందు రిలాక్స్ అయిపోండి. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహక్రియ చేద్దాం. రెండు చేతులు బోర్లో కాలు తోడల మీద భుజాలు లిఫ్ట్ చేసి నాలుకను బయటికి చాపి ఒక 20 సార్లు నాలుకను ఖేచరి ముద్ర వేసి ఇంకొక 20 సార్లు ఆ తర్వాత శ్వాసని అంత కుంభకం చేసి కాసేపు ఉండగలిగిన సేపు ఉండడం. తర్వాత శ్వాసను బయటికి నెమ్మదిగా బయటికి పంపించాలి. ఇది కలిపి మొత్తాన్ని కలిపి సింహక్రియ అంటాం. 2 సార్లు 3 సార్లు కూడా చేసుకోవచ్చు మీ కెపాసిటీ మిల్లన్ కెపాసిటీని బట్టి ముందుకెళ్ళండి. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్క్యులర్ బ్రీతింగ్ చేద్దాం.
పూర్తిగా శరీరం రిలాక్స్ అయ్యాకి నెక్స్ట్ ప్రాణాయామానికి వెళ్ళాలి. అంతేగాని హడావిడిగా తొందరపెట్టు చేయొద్దు, ఉపయోగం ఉండదు. అసలు పరిగెత్తి పాలు తాగినట్టు ఉంటుంది, దానికంటే ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతుంది. అవసరమైతే మెడిటేటివ్ పోజ్లో, మెడిటేటివ్ ఆ స్టేజ్లో కాసేపు ఉండిపోండి. బయటికి రావాలనిపించకపోతే మెడిటేషన్లో చేసుకుంటూ ఉండిపోతే నెమ్మదిగా మళ్ళీ మీరు కాన్షియస్ అంటే మనస్పృహలోకి వచ్చినప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళిపోండి. స్లోలీ రిలాక్స్. ఇంకొక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసేద్దాం. అంటే ఇక్కడ నుంచి సాయంకాలం ఉంటుంది, ఒకవేళ మీరు సాయంకాలం రాని వాళ్ళు రివిజన్ లాగా పనికొస్తుంది, మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చు కదా. ముందు భస్త్రికా లాగా చేద్దాం, పిడికిలు బిగించి బటన్ వేడి బయట పెట్టుకుంటే మనకి బీపీ ఎక్కువ రేజ్ అవుతుంది. క్లారికల్ బ్రీతింగ్ అంటాం దీన్ని. ఇంటర్కోస్టల్ బ్రీతింగ్. Abdominal breathing. ఉత్థానం అండు కాసం ఈ పొజిషన్లో ఉంటే కూడా శ్వాసం తీసుకోవడంలో ఊపిరితిత్తులు పైభాగం అంతా కూడా చక్కగా ఊపిరిపోయి శ్వాసలు పైనుంచి కిందకి నడుస్తూ ఉంటాయి. ఇలా ఈ భంగిమలు అన్నింటిలో మనము శ్వాసం తీసుకుని బలవంతంగా శ్వాసలు వదిలితే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాగా ఉంటుంది. ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా శ్వాస వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పూర్తిగా శరీరం అంతా రిలాక్సింగ్ అయ్యి రిలాక్స్ అయిపోయాకే ప్రాణాయామాలు నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. ఇలా ఒకటి రెండు సార్లు చేస్తే శరీరం ఇంకేదన్నా స్తబ్దంగా ఉన్నా మన నెక్స్ట్ చేయడానికి సహకరించుతుంది, బాగా సహాయం చేస్తుంది. శ్వాస తీసుకోవడం నోటి ద్వారా కూడా డబుల్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. అలా స్టెప్ స్టెప్గా గట్టు, ఒక స్టెప్లో షార్ట్గా ఉండి తర్వాత లాంగ్గా బయటకు వెళ్ళేది. అలా ఇప్పుడు బాహ్య ప్రాణాయామం చేద్దాం. నేను వజ్రాసులోకి వచ్చినాను కదా, ఈ భంగిమలో కాకుండా మిగతా వేరే భంగిమల్లో కూర్చొని చేస్తే మంచిది. సుఖాసనం, అర్ధ పద్మాసనం, సిద్ధాసనం, ఇలా మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చొని బాహ్య కుంభకం చేస్తూ బాహ్య ప్రాణాయామం, రెండు చేతులు చిన్నముద్ర, శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి త్రిబంధాలు వేస్తూ గడ్డం చాపి కొంచెం పొట్ట భాగంలోకి పొట్టి కడుపు భాగం బిగిస్తూ ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ
చాలా స్ట్రైట్గా తీసుకొచ్చాక డే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇంకొక నాలుగు సార్లు ఎవరి కెపాసిటీ తగ్గట్టుకు వాళ్ళు అంత కుంభకం చేస్తూ అదే బాహ్య కుంభకం చేస్తూ శ్వాసను బయటికి పంపించేసి బాహ్య కుంభకం చేస్తూ చేయండి. రిలాక్స్ ధ్యాన ముద్ర ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు శూన్య ముద్ర డీప్ బ్రీతింగ్ గొంతు దగ్గర శబ్దం చేస్తూ అంత కుంభకం చేస్తూ శ్వాస తీసుకున్న దాన్ని అంత కుంభకం చేసి ద్విబంధాలు అంటే రెండు బంధాలు పడతాయి, జాలంతర బంధం మూల బంధం. బంధాలు రిలీజ్ చేసి తల స్ట్రైట్ గా తీసుకొచ్చి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. ఇది ఒకసారి, ఇంకో నాలుగు సార్లు చేయండి. థైరాయిడ్ వాళ్ళు 21 times చేస్తే చాలా చాలా మంచిది. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర
ఒక్కసారి కాళ్ళు చేతి కాళ్ళు షేక్ చేసి మిగతా ప్రాణాయామాలు కూడా మీకు చేద్దాం. మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తే ఇబ్బంది లేకుండా బాగుంటుంది. చేయగలిగిన వాళ్ళు లైన్గా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రేక్ తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే కొంచెం కాళ్ళు చేతులు పట్టేసి పిన్నిట్లు ఎక్కినట్టుగా అనిపిస్తే ఇలా కాళ్ళు షేక్ చేసుకొని కాసేపు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. స్థిరం సుఖం ఆసనం, స్థిరంగా సుఖంగా కూడా ఉండాలి చేసేటప్పుడు. ప్రక్రియ ఇబ్బంది పడుతూ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. కాలు వేళ్ళు పాదాల ముందుకు వెనక్కి పాదాల రొటేషన్, రివర్స్ తొడభాగం టైట్ చేసి వదిలి చేస్తాం. మోచిప్ ఎక్సర్సైజ్ చేసేస్తాను. ఇవన్నీ కూడా చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గమనిస్తూ చేయండి. నాలుగు డైరెక్షన్స్లో కదిలిస్తూ మోచిప్పని చూపుడు వేలు బొట్టె వేలు మాత్రమే వాడదు. ఎడమ కాదు ఎడమ చెప్పు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా మిగతా ప్రాణాయామాలు కూడా కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత అప్పర్ బాడీకి సంబంధించినవి చేద్దాం. శీతలే శీతకారి అవి కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా చలికాలం అని నేను చేయట్లేదు. మామూలుగా ఎండాకాలం వచ్చినట్టు తప్పనిసరిగా అవి కూడా మన ప్రాణాయామాలు పెట్టుకుంటే చాలా మంచిది, బాగుంటుంది. ఇప్పుడు అనులోమ విలోమ, ఫస్ట్ చంద్రభేది 10 సార్లు, తర్వాత సూర్యభేది 10 సార్లు, ఆ తర్వాత అనులోమ విలోమం అలా చేసేసుకోండి. నాసిక ముద్ర కుడి చెయ్యి అంటే చూపుడు వేలు మధ్య వేలు మడిచి ఉంగరపు వేలు చిటికిన వేలు బొట్టన వేలు మూడు, ఈ మూడేమో తెచ్చుకొని ఉంటాయి. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమకు ద్వారా శ్వాస తీసుకున్నాక ఉంగరపు వేలు లేదా చిటికిన వేలుతోటి ఎడమకు మూసివేసి నెమ్మదిగా కుడుముక్కు ద్వారా శ్వాసం బయటికి పంపించాలి. ఎటైతే శ్వాస బయటికి వెళ్ళిపోయిందో, ఓకే ఇది అనులోమ కదా. ఓకే, చంద్రభేది అయితే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం, కుడిముక్కు ద్వారా బయటికి పంపించడం. మళ్ళీ ఎడముక్కు ద్వారానే తీసుకోవాలి, కుడిముక్కు ద్వారా వదిలేయడం. ఇది చంద్రభేది చేస్తుంది. ఎడమ చేయి ప్రాణముద్ర, ఇంగరపేలు చిటికిన వేలు బొట్టన వేలు కలుపుతూ ప్రాణముద్ర. ఒకవేళ అపానం గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు మధ్య వేలు ఉంగరపు వేలు బొట్టం వేలు మూడు కలపాలి ఈ విధంగా. ఒకవేళ వ్యాన ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు బొట్టం వేలు, ఇది వ్యాన ముద్ర. ఇట్లా ప్రాణం పంచ ప్రాణాల్లో మూడు ప్రాణాలకు సంబంధించిన ముద్రలు ఇక్కడే కవర్ అయిపోతున్నాయి. మీకు ఏది నచ్చితే ఆ ముద్ర పెట్టుకోండి. ఎప్పుడూ కూడా వెన్నుపూస నిటారుగా నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆగ్నచక్రం దగ్గర అంటే కనుగుడ్లను పైకి తీసుకువెళ్ళి చూస్తూ చేయాలి.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సూర్యభేది చేద్దాం, అంటే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. మళ్ళీ కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి, ఎడముక్కు ద్వారా బయటికి. ఇది సూర్యభేది. రెండు లాభం, ఒకటి మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మానసికంగా బలం సంకల్ప శక్తి పెంచుకోవాలన్నా చంద్రభేది అద్భుతంగా పనికొస్తుంది. నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు నైట్ టైం తప్పనిసరిగా చంద్రభేదితో ముగించి నిద్రపోవాలి. మెడిటేషన్లోకి వెళ్ళిపోతే ఇంకా మంచిది. మెడిటేషన్ ఒక కనీసం ఒక 5-10 నిమిషాలు చేస్తూ నిద్రపోతే ఇంకా ఎటువంటి అంతరాయం లేకుండా చక్కటి నిద్ర, పొద్దున కానీ వెళ్ళిపోరాదు, ఇంకా అంత చక్క నిద్ర వస్తుంది. సో ఒకవేళ శారీరకంగా బలంగా అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా సూర్యభేది చేయాలి రోజు 5-10 నిమిషాలు. పెద్ద ఇంకా అంతకుమించి కూడా అవసరం లేదు. ఈ లోపలే చక్కగా యాక్టివ్ అయిపోతుంది సూర్యనాడి. తర్వాత అనులోమ విలోమ చేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది. నాడులు బాగా శుద్ధి అవుతాయి అనులోమ విలోమ. కుంభకాలతో చేస్తే దాన్ని నాడీ శోధన అంటాము. కుంభకం లేకుండా శ్వాస తీసుకోవడం 1 సెకండ్లోనే వేరే ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తూ అలా చేస్తేనేమో నాడీ శోధన అంటాం. కుంభకం లేకుండా చేస్తే దాన్ని అనులోమ అంటాం. చాలా చిన్న డిఫరెన్సే, కానీ ప్రక్రియలో చాలా తేడా ఉంటుంది. కుంభకాలు అలవాటు లేని వాళ్ళు బలవంతంగా శ్వాసని ఆపడం చేయాల్సిన అవసరం లేదు. మీకు న్యాచురల్గా వస్తుంది ఆపడం. అప్పటిదాకా ఎదురు చూస్తూ మనము మామూలుగా ప్రాణాయామాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోవడమే. పరిగెట్టుకొని ఆపాలి బలవంతంగా అలాంటివి ఎప్పుడూ చేయొద్దు. అనవసరంగా ప్రాణాయామాలు అంటేనే ఒక నెగిటివ్ భావన వచ్చేస్తుంది చేయలేక. మనకు సామర్థ్యం ఉంటే ఆటోమేటిక్గా తెలియకుండానే శ్వాస ఆగిపోతుంది, తీసుకున్నప్పుడు వదిలేశాక కాసేపు తెలియకుండా ఆపేస్తూ ఉంటాం. సహసిద్ధంగా జరగాలి కుంభకాలం అనేది. అలవాటు అయిన దాకా ఒక్కోసారి బలవంతంగా మనము బంధాలు వేసి ఆపడం అలా చేస్తూ ఉంటాము. న్యాచురల్గా అయితే ప్రాణాయామాల్లో కూడా అది కుంభకం అనేది పరిగెట్టుకొని చేసేది కాదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. Slowly relax. Slowly relax. నెమ్మదిగా అనులోమ విలోమ. ఎప్పుడు ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని మొదలు పెట్టాలి ప్రాణాయామాలు. సో కుడిముక్కు నాసికా ముద్ర పెట్టుకున్న తర్వాత చెయ్యి కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని మళ్ళీ ఎడముక్కు ద్వారానే శ్వాస తీసుకోవాలి. ఎడముక్కు అది కుడిముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాం కదా, సో కుడిముక్కు ద్వారానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎడముక్కు ద్వారా బయటకు పంపించాం. ఇప్పుడు ఎటైతే శ్వాస బయటకు వెళ్ళిందో అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఆ ఎడముక్కు మూసివేసి మళ్ళీ కుడిముక్కు ద్వారా బయటకు పంపిస్తాం. ఈ విధంగా చేస్తూ ఉండడమే. ఒక్కొక్క ఆవిరితో వచ్చి సుమారుగా 15-20 సెకండ్ల పాటు నార్మల్ వ్యక్తి చేస్తూ ఉంటాడు. సాధన పెరిగే కొద్దీ
మనకు తెలియకుండానే నిమిషానికి ఇంకా తగ్గుతూ రెండు ఒకటి కూడా వస్తుంది, ఒక ఆవృతం అలా కూడా అంత అంత తగ్గుతుంది అనమాట. అంటే శ్వాస నిడివి పెరిగి శ్వాస సంఖ్య తగ్గుతుంది. అట్లా చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఆయు ప్రమాణం పెరగాలంటే శ్వాస సంఖ్య తగ్గించుకోవాలి. అది కేవలం ఇట్లా ప్రాణాయామం ద్వారానే మనకి సాధ్యమవుతుంది. న్యాచురల్గా కూడా శ్వాస నిడివి పెరుగుతుంది మిగతా రోజంతా దినచర్యంలో మనం ఉన్నా కూడా. అందుకే పని కట్టుకొని ప్రాణాయామం రోజు ప్రాక్టీస్ చేయమని చెప్పేది పెద్దవాళ్ళు. వెన్నుపూస నిటారు, నాలిక కేచిడి ముందు దృష్టి ఆజ్ఞా చక్రంలో ఈ జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాసం బయటకు పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానంలో లాస్ట్ మూడు వంకర్ ప్రాణాయామం చేత భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం రెండు చేతులు శ్రమక ముద్ర డీప్ బ్రీత్ ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించి వీలైనంతసేపు బాహ్య కుంభకంలో ఉండిపోవడం ఐదు సార్లు. డీప్ బ్రీతింగ్
Slowly relax. Deep breath in. Double breath out. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకుని అరిచేతులు యొక్క నిర్వచించేటి కళ్ళు కద్దుకొని అరిచేతులు చూస్తూ కడతారు. సూక్ష్మ వ్యాయామాలు సింహాసనం చేద్దాం. ముందు వజ్రాసనంలో కూర్చొని సింహాసనం చేసి పొజిషన్ శ్వాస తీసుకొని డీప్ డీప్ deep breathing last one more time deep breathing వీలైతే 21 సార్లు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 21 టైమ్స్ ప్రతిరోజు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. చేయలేనప్పుడు పర్వాలేదు, తగ్గించి 10 సార్లు 11 సార్లు ఒకసారి, 10 సార్లు ఇంకొక విడత అలా చేసుకోవచ్చు. లేదు అంటే బేస్ సంఖ్యలో చేసుకోండి. మనం 5 టైమ్స్ చేసాం కదా, అట్లా సరే. కంఠభాగంలో మాత్రికలు ధమనులు అని ఉంటాయి, మర్మ పాయింట్స్, అవి కూడా యాక్టివేషన్ జరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామం, మణికట్టు దగ్గర బెండ్ చేస్తే చేతులు ఫింగర్స్ స్కెచెస్ అరిచేతులు బయట వైపుకి పెట్టి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా నేల వైపు చూస్తున్నట్లు ఇట్లా 4 డైరెక్షన్స్ లో చేసుకోవాలి.
ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. చేతుల దగ్గర ఈ భుజాలు ఈ మెడ దగ్గర నుంచి మొత్తం ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏమైనా ఉన్నా కూడా కరిగిపోతాయి. ఫింగర్ జాయింట్స్, థైరాయిడ్ కూడా చాలా చాలా మంచిది ఇవి హ్యాండ్ ఎక్సర్సైజెస్ మొత్తం. స్పాండిలైటిస్ వాళ్ళు తప్పనిసరిగా చేయాలి ఇవి. భుజాలు ఎక్సర్సైజ్ పక్కలకి భుజాలు గుండ్రంగా రివర్స్ మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్ చేస్తూ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ముచ్చని గుడ్డు పెట్టి నుదురు కుడి కంట ఎడమ కంట భుజాలు ఎక్సర్సైజ్ ఒకసారి చేసి ఆ తర్వాత మెడకు సంబంధించిన భుజాలు లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకోండి. భుజాల రొటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పాండిలైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, భుజాల నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్స్, ఈ సమస్యలు ఏదైనా అప్పర్ బాడీలో మన నాభిస్థానం పైన వీపు వెనకాల ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా రోజు చేయాలి. ఇవి చేస్తే మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కూడా చేసుకుంటే కూడా ఎక్కువ ఫలితం తొందరగా కనపడుతుంది. మామూలుగా మనం చిన్న చిన్న పనులు వంటగదిలో పని చేస్తున్నప్పుడు కూడా ఏమాత్రం సమయం దొరికినా వీలైనంత వరకు వీటికి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి భుజాలు చేతులు. ఇప్పుడు మెడకు చేద్దాం. శ్వాస తీసుకో. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. రెండు చుట్టు వేలు, మధ్య వేలు, వీలైతే ఉంగరపు వేలు, మూడు వేళ్ళని ఇట్లా గడ్డ దగ్గర పెట్టి స్టిక్గా నొక్కి పెట్టి ఆ తర్వాత తలకి పైకి కింద దించాలి. లెఫ్ట్ రైట్ రొటేషన్ హాఫ్ సర్కిల్ మాత్రమే మిగతా వాళ్ళు మెడ లెఫ్ట్ వాళ్ళు. ఏ సమస్య లేని వాళ్ళకి ఇది టోటల్ సర్కిల్ వెరీ ఇంపార్టెంట్. రొటేషన్ కూడా
రెండు చేతులు రాపి చేసి భుజాలు మెడ మీద పాము ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఇంకా రేపటి నుంచి సాయంకాలం 4:00 మనకి క్లాస్ ఉంటుంది. మెడిటేషన్కి ఎంతమంది అప్లై చేశారు? అప్లికేషన్స్ ఫోన్స్ వచ్చినాయా మీ అందరికి? పూర్తి చేశాను మేడం. సబ్మిట్ సబ్మిట్ వాయిస్ రావట్లేదండి. మీ వాయిస్ వినపట్లేదు. అటెండెన్స్ చదువుతాను లోపల. జ్యోతిర్మయి, సువర్చల, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి, శ్రీదేవి, లలిత కుమారి, వి పద్మజ, పద్మావతి. మొత్తం 8 మంది ఉన్నారు ఇక్కడ క్లాస్లో. పండుగ ఇంకా హడావిడి అయిపోలేదా? ఇంకా 8 మంది వచ్చారు క్లాస్కి. పద్మావతి గారు చెప్పండి, ఏదో మీ వాయిస్ ఏదో కట్ అవుతుంది. అది నెట్ సరిగా ఉండట్లేదు మేడం. అప్లికేషన్ పూర్తి చేశాను మేడం. పూర్తి చేసి సబ్మిట్ అని పొట్టాను. సబ్మిట్ అని పొడితే నాకేమి రెస్పాన్స్, ఇంకేమి రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అలా రాలేదు. ఎవరు మీకు ఫోన్ చేయలేదా? ఫోన్ చేయటం కానీ అట్లా ఏం లేదు. నేను ఒక నెంబర్ మీకు పంపిస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి విషయం. వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా గ్రూప్లో యాడ్ చేస్తారు. చూద్దాం, ఇట్లా నేను అప్లై చేశాను అని మీ మీ నెంబరు మీరు అక్కడ అప్లికేషన్లో ఇచ్చిన నెంబర్ చెప్పండి వాళ్ళకి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేశారా? ఎవరికైనా ఫోన్స్ వచ్చినాయా అందరికి? వచ్చినాయండి, నాకు వచ్చిందండి రాత్రి. గ్రూప్లో యాడ్ చేశారా? B6 అనుకుంటా. చేశారండి, గ్రూప్లో యాడ్ చేశారు. అదే అదే, ఇవాళ రేపటి నుంచి అనుకుంటా. అవునండి. నేను పని చేస్తాను, ఆవిడ నెంబరు మీకు పంపిస్తా. ఓకే, మీరు ఆ నెంబర్ ఆ నెంబర్కి ఫోన్ చేసి అప్లికేషన్లో ఏ నెంబర్ అయితే మీరు రాశారో ఆ నెంబరే వాళ్ళకి ఇవ్వండి. అది మీరు వేరే ఫోన్ నుంచి చేసిన నెంబర్ మాత్రం పర్టికులర్గా వాళ్ళకి చెప్పేటప్పుడు అప్లికేషన్లో నెంబర్ చెప్తే మీరు కూడా యాక్టివ్ అవుతారు అనుకుంటున్నాను నేను. అంటే 16 లాస్ట్ డేట్ కదా. సో 16 తర్వాత ఇంకా అందరివి ఒక్కొక్కటి స్లోగా ఫోన్ రావచ్చు. నేను అనుకోవడం ఇవాళ రాత్రి వరకు టైం ఉంది కదా, రేపు పొద్దున్న నుంచి కదా క్లాస్. అది 4 డేస్. ఎవరైనా జాయిన్ అయ్యారా? లలిత గారు, మీకు మీకు తెలిసిందా విషయం? మీ మీరు అది జాయిన్ అయ్యారా, అప్లై చేశారా? లేదండి, నేను మొన్న 4 రోజులు క్లాస్కి రాలేదు. అవును, రాకపోతే ఏమైంది? వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను కదా. పెట్టాను, నాకు అర్థం కాలేదు, అందుకని నేను జాయిన్ అవ్వలేదండి. అడిగితే చెప్తాను కదా, దాంట్లో చక్కగా క్లియర్గా ఉంది కదా, అప్లికేషన్ ఫామ్ అని రాసి ఉంది కదా. ఓకే, ఈసారి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్ ఇట్లానే వస్తుంది అనుకుంటా. ఇంకా ఎవరు ఎవరైనా? ఓకే, బలవంతం ఏం లేదు. ఒక్క ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? సబ్మిట్ కొట్టారు కదా. సబ్మిట్ కొట్టారు కానీ ఏం రెస్పాన్స్? అసలు సబ్మిట్ కొట్టారంటే మీరు అప్లై చేసేసినట్టే. ఇంకా మీరు ఆలోచించక్కర్లా, వాళ్ళ వైపు నుంచి ఫోన్ వస్తుంది, రాకపోయినా మనం అడిగితే వెంటనే వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఇబ్బంది ఏంటి. ఇవాళంతా ఆన్లైన్ కదా.
నేను కూడా అంతే మేడం, సబ్మిట్ అనేది ఎన్నిసార్లు మళ్ళీ ఓపెన్ చేసినా నేను పూర్తి చేసింది వస్తుంది, సబ్మిట్ అని కొడితే ఇంకా రెస్పాన్స్ అనేది ఏం లేదు ఇంకా నాకు, అది ఇంకేంటో అనేది ఇంకా. అవునా, మామూలుగా ఒకసారి అప్లై చేశాక రెండోసారి తీసుకోవట్లేదు కదా, అంటే మీరు సరిగ్గా సబ్మిట్ సరిగ్గా రాలేదేమో. ఎందుకంటే నేను చూద్దామని మళ్ళీ దాన్ని ఇంప్రెస్ చేశా, చేస్తే యు ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చింది, ఇంకా తీసుకోలేదు అది, అట్లా వచ్చింది మరి నాకు. చూద్దాంలేండి, ఏం కాదు, వీళ్ళు అప్పుడప్పుడు పెడుతుంటారంటే, శేష్ కుమార్ అంటే బాగా చెప్తున్నారు అందుకని చూద్దాం అసలు ఎలా ఉంటుంది, ఒక్కసారి చెక్ చేద్దాం వీళ్ళది కూడా. మనకు తెలిసినదే చేసుకోవచ్చు, వాళ్ళది ఏదో వాళ్ళేం చెప్పరు, ఇలా ఇలా చేయాలని కూడా చెప్పరు, మనకే మంచి నాలెడ్జ్ ఇచ్చి వదిలేస్తారు మెడిటేషన్ చేయండి. అప్పుడు మన యోగాలో నేర్చుకున్న టెక్నిక్స్ ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తాము అంతే, బలవంతంగా ఏదో ఇంకేదో కొత్తది నేర్చుకోవాలేమో కన్ఫ్యూజ్ అయిపోతాము ఇలాంటి ఆలోచనలు అవసరం లేదు. ఏదైనా అల్టిమేట్ లక్ష్యం ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మార్గాలు రకరకాలు ఉండొచ్చు, ఒక మరొక గుడికి లేదా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, రకాల మార్గాలు ఉంటాయి కదా ఆ ప్లేస్కి వెళ్ళడానికి, ఒక డైరెక్షన్ నుంచి ఎటు నుంచో వస్తుంటారు, వాళ్ళ దారి వేరే ఉంటుంది కదా, అది దారులు వేరుంటాయి కానీ లక్ష్యానికి చేరుకునేది అక్కడికే. కాబట్టి ఏమి భయపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు, కొత్తది ఎలా ఉంటుందో అని ఫీల్ అవ్వాల్సిన పని అంతకంటే లేదు. అక్కడ విషయం మనం ఎందుకు జాయిన్ అవుతున్నాము, సత్సంగం కోసం మనల్ని కొంచెం గైడ్ చేస్తూ ఉంటే తెలియకుండా మనం సిస్టమేటిక్గా మళ్ళీ ట్రాక్లో పడతామని ఒక దానికోసం జాయిన్ అవ్వడం తప్పితే కొత్త విషయాలు పెద్దగా నేర్చుకునేది ఏమి ఉండదు. ఆల్రెడీ మనం నేర్చుకున్న దాన్ని కొంచెం సాధన చేసుకోవడమే ఇక్కడ మెడిటేషన్ అంటే అది. ఓకే అండి, ఇంకా ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు కొత్త గ్రూప్ ఏదైనా ఇంకొకటి వాళ్ళు దగ్గర క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్స్ ఇస్తారు కదా, నేను వీలైతే మళ్ళీ గ్రూప్లో పెడతాను ఈసారి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తే చెప్తాం కదా, అలా వదిలేసి ఇన్నిసార్లు మేడం అప్లికేషన్ ఎందుకు పెట్టింది మెసేజ్ అనేది ఆలోచించుకుంటే క్లాస్కి రాలేదు ఇలాంటివి సాకులు చెప్పకుండా ఉంటాం. అది ఒక పోస్టు రెండు సార్లు మూడు సార్లు వచ్చిందంటే ఎందుకు పెట్టారు ఇది అని ఆలోచించుకుంటే తీరుబడి లేనప్పుడు ఇంకా మన ప్రాప్తం అంతవరకే అనుకూడదు అది. ఓకే, ధన్యవాదాలు. 8 మంది క్లాస్లో ఉన్నారు మేడం, చెప్పండి. ఇవాళ లింక్ ఇస్తాము అన్నారు, రేపు ఈవినింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కే లింక్ ఇస్తామన్నారండి. కొంచెం ఎర్లీగా ఒక అంటే నాకు కాల్ చేసిన ఆయన అలా చెప్పారు, అంటే నా గ్రూప్ క్రియేట్ చేశారు, ఇవాళ లింక్ ఇస్తామండి, మళ్ళీ రేపు మార్నింగ్ కూడా 4:30కి ఒకసారి లింక్ ఇచ్చి రేపు మార్నింగ్ 4:30కి కూడా లింక్ ఇస్తాము, దాన్ని బట్టి జాయిన్ అయిపోండి. మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకోండి, సేవ్ చేసుకోకపోతేనంట మనకి బ్లూ కలర్ లో లింక్ కనపడదంట, బ్లూ కలర్ లో కనపడదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ లోకి వెళ్ళాలంటే అక్కడ బ్లూ కలర్ లో వస్తుంది కదా, లెటర్స్ వస్తాయి చూడండి, లింక్ బ్లూ కలర్ లో ఉంటుంది కదా, అది యాక్టివ్ అవ్వదంట. ఇదొకటి గుర్తు పెట్టుకోండి, మనము అంటే మనకి మనల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళ నెంబర్ మన దగ్గర ఉండాలి, కాంటాక్ట్ నెంబర్. అది నాకు లేడీ ఫోన్ చేశారు కదా, ఆవిడది నేను సేవ్ చేసుకున్నాను, ఇప్పుడు జ్యోతిర్మయ్య గారికి ఇంకొకరు చేశారు, వాళ్ళది తను సేవ్ చేసి పెట్టుకోవాలి, అంటే గ్రూప్ ఎడ్మింది, అప్పుడే మనకి ఆ దాంట్లో వచ్చేవి యాక్టివ్ అవుతాయి. అవునవునవును అవును మేడం, అవును అది మంచిగా ఉంది ఇన్ఫర్మేషన్, మన ఓపిక అనమాట. అంటే మనం ఎన్ని చూసుకుంటాము లింక్స్, వాటిల్లో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ అన్నీ ఓ తెగ చదివేయాలి తగినేయాలి అనుకోకర్లేదు, ఏమో ఏపట్లో ఏ పాముందో తెలియదు కదా, మనకు నచ్చినప్పుడు ఒక లింక్ రోజుకి ఒక్కటి ఓపెన్ చేసి చూసుకున్న చాలు, దాని మీద ఆలోచన చేస్తూ ఉంటాము, ఆ విధంగా మనకి టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. అంతేగాని టైం ఉన్నా లేకపోయినా ఇంకా అవే చూస్తా కూర్చోవాల్సిన పని ఏం లేదు, మనకి ఎంతవరకు వీలైతే అంతవరకే చూడండి, కనీసం రోజుకి ఒక్క గంట అయినా స్పెండ్ చేసినా సరిపోతుంది. వీలైతే పుస్తకం కంపల్సరీగా ఒక 5 నిమిషాలు పుస్తకం చదవడం నేర్చుకోండి, ఎప్పుడైనా అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన వాటికంటే పుస్తకాల ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది, మనం తెలియకుండా అది మన సబ్కాన్షియస్ మైండ్లో నిలబడిపోతుంది, 5 నిమిషాలు పుస్తకం చదివినా కూడా. అదేమవుతుందంటే మెడిటేషన్లో మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది మన మైండ్లో,
తిరిగి దాంట్లోంచి ఎంతో నాలెడ్జి మనకు తెలియకుండా తీసుకెళ్తుంది, బ్రెయిన్ బ్రెయిన్ బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది అన్నమాట. అది దానికోసం పుస్తకాలు బెస్ట్. ఎప్పుడైనా ఎవరో మనుషులు చెప్పిన దానికంటే, నేను చెప్పిన దానికంటే మీకు మీరు స్వయంగా అనుభవం పొందగలుగుతారు పుస్తకం చదివినప్పుడు. అది ధన్యవాదాలు. అంటే మీకు నచ్చిందే వివేకానంద పుస్తకాలు? ఏ పుస్తకాలు చదవాలి డౌట్ రావచ్చు, ఏదో ఒకటి సుమతి శతకమైన చదవచ్చు, దాంట్లో ఒక పద్యం తీసుకొని ఆ తాత్పర్యాన్ని అన్వయించుకుంటూ దాన్ని గమనిస్తూ ఆ తాత్పర్యాన్ని మననం చేసుకుంటూ ఉండడం ఆ రోజంతా. ఈరోజు ఇది నా కోసం వచ్చినది టాపిక్ అనుకొని చదవాలి అంతే. ధన్యవాదాలు. రేపు సాయంకాలం కలుద్దాం 4 గంటలకి.